హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. సో మీకోసం అయితే నేను చాలా కష్టపడి ఈ టెంప్లెట్ అనేది నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో చాలామంది నాకు వచ్చేసి కామెంట్ సెక్షన్లో, బ్రో ఒక వెడ్డింగ్ లేదా కపుల్స్ లాంటి ఒక మంచి టెంప్లెట్స్ అయితే చేయండి అని చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారు. సో చాలామంది, బ్రో నా వెడ్డింగ్ కూడా ఉంది, నాకు వెడ్డింగ్ విషెస్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు, వీడియోస్ చేయండి అని చాలామంది అడిగారు. సో మీకోసం అనేది ఒక మంచి బ్యూటిఫుల్ వెడ్డింగ్ లాంటి టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా కష్టపడి చేశాను. సో నా కష్టాన్ని మీకు ఫలితం అనేది, సో మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి వచ్చేసి ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తా, ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, టెంప్లెట్ లింక్ అని, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే ఎలా డౌన్లోడ్ చేయాలనేది వీడియో దాని కింద ఇచ్చాను, ఆ వీడియో మీద ట్యాప్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. టెంప్లెట్ లింక్ మీద ట్యాప్ ఇస్తున్నాయి, నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా నాదే అనమాట. సో ఆల్ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వెడ్డింగ్ టీ, ఇంకా మనకు బర్త్డే ఇష్యూస్ కావచ్చు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టెంప్లెట్స్ అయితే మీకోసం నేను చేస్తాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి చాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ చేశాక ఫస్ట్ నేను కొద్దిగా ఇలా మనకు స్క్రోల్ చేస్తే మనకు ఇంట్రో అనేది ఉంటుంది. ఇంట్రో రిమూవ్ చేయాలంటే మనకి ఇలా ఫస్ట్ స్క్రోల్ చేస్తూ మనకు ఫస్ట్ ఒక 70 సెకండ్స్ మనకు ఇంట్రో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రో రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మన టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకు 16.13 సెకండ్స్ కాడికి వచ్చేసి ఇక్కడ మనకు ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది, ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఇక్కడ నుంచి మనకు ప్లే చేస్తానే డైరెక్ట్ ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ నేను జస్ట్ ఒక ఫస్ట్ షాంపిల్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. అది కూడా నేను ఫుల్ క్లారిటీగా నేర్పిస్తాను అనమాట. సో చెప్పాలంటే ఫస్ట్ మీరు ఏ విధంగా చూసారో అదే విధంగా మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరి ఫొటోస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నేను అనేది ఇక్కడ కొన్ని ఇమేజ్ అయితే యాడ్ ఇస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో నేను ఫస్ట్ ఈమె ఫోటో అనేది ఇక్కడ యాడ్ ఇచ్చాను. సో మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసి యాడ్ ఇచ్చేసాక ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఉంటుంది. క్రాపింగ్ లేక పోయి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫస్ట్ ఏ షేప్ అయితే ఉందో అదే షేప్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. వన్స్ ఇలా సెలెక్ట్ చేసి మన ఇమేజ్ మీరు ట్యాప్ ఇచ్చేసి కొద్దిగా అలా స్క్రోల్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సేమ్ మళ్ళీ ఆపోజిట్ మీరు ఎవరైతే ఇమేజెస్ యాడ్ చేయాలంటారో, అంటే కపుల్స్లో ఉంటారు కదా, సో కపుల్స్ కావచ్చు, వెడ్డింగ్ కావచ్చు, ఏదానికైనా ఏ పర్పస్కైనా నేను అనేది ఇక్కడ నా ఇమేజ్ అనేది యాడ్ ఇచ్చాను. యాడ్ ఇచ్చేసి సేమ్ ఇలా మళ్ళీ మార్క్లోకి వెళ్ళేసి షేప్లోకి వెళ్ళేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఏదైతే నేను చెప్పానో సేమ్ షేప్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసి సేమ్ మళ్ళీ మన ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి కొద్దిగా అలా స్క్రోల్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు స్క్రోల్ చేయండి. ముందుకు స్క్రోల్ చేసి ఈ మన ఇమేజ్లో వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ బార్డర్లో మనకి సెట్ చేయండి. ఓకే, ఈ ఫ్రేమ్లో అనేది ఇలా సెట్ చేసి చూడండి, కరెక్ట్ ఎఫెక్ట్ మనకు యాడ్ అవుతుంది. ఓకే, సో యాడ్ అయ్యాక మళ్ళీ ఈ ఇమేజ్ కూడా సేమ్ మళ్ళీ అందులో బార్డర్లో యాడ్ ఇవ్వండి. ఇలా మీకు ప్రతి ఒక్క లేయర్లో ప్రతి ఒక్కటి అక్కడనే యానిమేషన్స్లో మనకి చాలా ఉంటాయి. యానిమేషన్స్ అన్నీ మీరు కరెక్ట్గా సెట్ చేస్తేనే మనకు మంచి లుక్ అనేది వస్తుంది. ఓకే, సో వన్స్ ఇలా ఇచ్చేసాక మళ్ళీ ఇక్కడ మనకి టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసి
మళ్ళీ మన ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకు ఇన్ యానిమేషన్స్ అని ఉంటుంది. ఇన్ యానిమేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు ఎఫెక్ట్లు అనమాట, ఈ ఎలా రావాలి మన ఇమేజ్ ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, ఇక్కడ స్కిప్ అప్ అని డౌన్ అని ఇవ్వండి. ఓకే, సో ఈ డౌన్ అని కిందికి ఇస్తానే మనకు కిందికనే స్క్రోల్ అవుతుంది. ఓకే, సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి మన ఇమేజ్ మీద మళ్ళీ ఇన్ యానిమేషన్స్లోకి వచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ డౌన్ అని ఇవ్వండి ఇది కూడా. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్ టెంప్లెట్కి మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ కూడా నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు అనేది నేను ప్లే చేస్తాను చూడండి. వావ్, సూపర్ కదా. సో బాగా చూడండి ఎలా వస్తుందో. ఇన్ యానిమేషన్స్ మనకు అప్లై చేస్తేనే అండి బాగా వచ్చేది, లేకపోతే అస్సలు రాదు. చూడండి ఎఫెక్ట్ మనకు ఫస్ట్ లుక్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. వావ్, సూపర్ కదా. సో ఇక్కడ మనకు ఫొటోస్ అనేది ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది. ఇక్కడ మనకు లేయర్ ఇది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. మనకు ఎక్కడ ఎండ్ అయిపోతుంది అనేది ఫస్ట్ మీరు గమనించండి. ఓకే, సో ఇలా స్క్రోల్ చేస్తే మనకు ఎక్కడ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎండ్ అయిపోయే చోట సేమ్ ఇమేజ్, ఈ ఇమేజ్ కూడా సేమ్ ఇదే ఇమేజ్ని, సారీ ఇదే ఇమేజ్ని ఇలా మళ్ళీ ఈ ఇమేజ్ కరెక్ట్ స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేసి సేమ్ మళ్ళీ మనకి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో అప్పుడు లేయర్స్ రెండు సమానంగా ఉంటాయి కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ నేమ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సో ఓకే, ఇక్కడ నేను నా పేరు అయితే ఎంటర్ చేశాను. మీకు నచ్చిన పేరు మీరు ఎంటర్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పెట్టెలు వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి, సెకండ్ బార్డర్లు వచ్చేసి ఆ పక్కన మనకి ఎవరైతే కపుల్స్ కావచ్చు, సో వెడ్డింగ్ కావచ్చు, వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, సో నేను ఇక్కడ సింపుల్గా ఒక నేమ్ అనేది యాడ్ ఇచ్చాను, మీకు నచ్చిన నేమ్ మీరు యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ ఉండయండి. మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇంకా మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. సో ఈ ఫాంట్లో వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసి ఈ కలర్స్ అనేది మీకు మంచి బ్యూటిఫుల్గా ఉండాలి కలర్స్. ఓకే, మనకి కపుల్స్లో వచ్చేసి రెండు ఒకే కలర్స్ యాడ్ ఇవ్వద్దు, ఎప్పటికీ వద్దలా. మనకి ఇలా ఎప్పుడైతే మనం యాడ్ ఇస్తామో అనేది లుక్కే మారిపోతుంది. ఓకే, సో ఈ కపుల్స్కి టెంప్లేట్స్కి మనకి ఏవైనా కానీ రెండు డిఫరెన్స్గా స్టైల్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం చూడండి ఎలా వస్తుందో. నేమ్స్ అనేది యాడ్ అయిపోయాయి. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇన్ యానిమేషన్స్లోకి వెళ్ళి మన నేమ్ కూడా ఎలా రావాలి ఫస్ట్. ఓకే, సో ఇన్ యానిమేషన్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ రైట్కు ఇలా ఇచ్చేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. సో చూడండి, వావ్, సూపర్ కదా. సో మళ్ళీ మనకి ఎక్కడ ఎండ్ అయిపోతుంది బాగా గమనిస్తే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఈ సేమ్ ఇప్పుడు కూడా ఈ లేయర్లు కూడా మనకు టెక్స్ లేయర్లు కూడా మన ఇమేజ్ లెవెల్కి డ్రాగ్ చేయండి. ఓకే, సో డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద సేమ్ మళ్ళీ ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మన టెక్స్ట్కి అవుట్ యానిమేషన్స్ అప్లై చేసుకోవచ్చు, లేదు మీ ఇష్టం. అది ఇమేజ్ మటుకు పక్క మనకి అవుట్ యానిమేషన్స్ అయితే ఉండాలి. సో ఎందుకు, మనకి ఇలా స్క్రోల్ చేస్తే చూడండి సేమ్ మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి. సేమ్ ఈ ఇమేజ్ కూడా బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని ట్యాప్ ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసాక మనకి ఇలా ప్లే చేస్తే మనకి ఎక్కడ మనకు ఎండ్ అయిపోతుంది ఫస్ట్ ఇమేజ్ గమనించండి. ఓకే, సో చూడండి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోయే చోట మళ్ళీ మనకు అప్పుడు ఇన్ యానిమేషన్స్ ఇచ్చాము. సో ఇప్పుడు సేమ్ అవుట్ యానిమేషన్స్లో ఏంది, రైట్. ఓకే, సో ఇక్కడ మనకు రైట్ వస్తుంది బార్డర్లో. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి అవుట్ యానిమేషన్స్లోకి వెళ్ళి మళ్ళీ రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ప్లే చేద్దాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. వావ్, సూపర్ కదా. సో అలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఎఫెక్ట్స్తో మీకు నచ్చిన టెక్స్ట్తో ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఎడిటింగ్, పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. కావాలంటే 1 by 1 మీకు మళ్ళీ మళ్ళీ వీడియో బ్యాక్ చేసుకొని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఓకే, ఇంకా ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ ఇలా ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చేసాక ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మనకు ఆడికి ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఇలా స్క్రోల్ చేస్తే మళ్ళీ సేమ్ అంతే, ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసి సేమ్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇలా సెలెక్ట్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి, సారీ మనము లాంగ్ లేయర్ మీద ఇచ్చేసాము. సో ఇక్కడ మామూలు లేయర్ మీద ట్యాప్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ అదే క్రాపింగ్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి సేమ్ ఇక్కడ ఏ షేప్ ఉంది, ఇప్పుడు ఈ షేప్ ఉంది. ఓకే, సో మళ్ళీ ఇలా స్క్రోల్ చేసి సేమ్ షేప్ మళ్ళీ అందులో పెట్టించండి. సో ఇలా మీకు నచ్చిన ప్రతి ఒక్కటి ఇచ్చేసి లాస్ట్ ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఇంకా బేసిక్గా మనకు ఈ వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది.
ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు మర్చిపోదు. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసింటారని నేను ఆశిస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.